హలో ఈరోజు నేను డ్రై నట్స్తో చికెన్ కర్రీ చేస్తున్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏమేమి కావాలంటే ఒక రెండు మూడు చిన్న ముక్కలు అల్లము వెల్లుల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక అంగుళ ముక్క కొబ్బరి తర్వాత ఉల్లిపాయలు రెండు తరిగి బాగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పు కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని బాగా పెట్టుకోవాల అన్ని కలిపి మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఈ చెక్క లవంగా యాలక వేసుకొని షాజీరా కొంచెం వేసి కసూరి మేతి ఎండిపోయిన మెంతకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వేడైనాక ఈ మనము మిక్సీ బట్టి పెట్టుకున్న మసాలా ముద్దనంతా వేసుకోవాల తర్వాత ఇప్పుడు చికెన్ను మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి పది నిమిషాలు పక్కన పెట్టి నాలుగు సార్లు క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న చికెన్లో ఉప్పు పసుపు కారపొడి పావు చెంచా పావు చెంచా పావు చెంచా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక గంట ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఈ మసాలా అంతా దానికి బాగా పడుతుందనమాట మళ్ళీ ఈ మసాలా ముద్దని బాగా వేయించుకుంటున్నాం కదా ఇందులో ఒకటిన్నర స్పూను కారపొడి ఒక స్పూను ధనియాల పొడి పసుపు మళ్ళీ పావు చెంచా వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొన్ని వేసుకొని తర్వాత మనము చెక్క లవంగా యాలక కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా అది ఒక పావు చెంచా వేసుకొని బాగా కలుపుకొని అందులో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోంచి తీసి పది నిమిషాలు బయట పెట్టి దాన్ని కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపేసి కొద్దిసేపు పక్క అట్లనే సిమ్లోనే పెట్టాల ఇప్పుడు నేను దీంట్లో మిరియాలు కూడా ఒక పావు చెంచమైన క్రష్ చేసి వేస్తాడా ఎందుకంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి చికెన్లోంచే కొంచెం కొంచెం వాటర్ బయటకు వస్తూ ఉంటుంది నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు తర్వాత చూసుకొని కొన్ని నీళ్లు వేసుకోండి చూడండి ఒక విజిల్ పెట్టుకోండి చాలు బాగా ఉడికిపోతుంది కొత్తిమీర వేసి దించుకోండి చాలా క్రీమీగా కమ్మగా ఉంటుంది దీంట్లో ఒక రెండు స్పూన్లు పాలపైన మీగడ ఉంటుంది కదా అది వేసుకోండి లేకపోతే క్రీమ్ అయినా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి